ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ ప్రభుత్వం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఎంత హట్ చేయాలో అంత హట్ చేసిందా అందుకే ఆయన లోపల రగిలిపోతున్నారా ఆ క్రమంలోనే ఆయన తన రాజకీయ చాణక్యానికి పదును పెడుతున్నారా ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రతి చోట పసుపు జెండా రెపరెపలాడేలా ఆయన వ్యూహరచనకు శ్రీకారం చుట్టారా అందుకోసం తెలుగు తమ్ముళ్లు సమాయత్తం చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అందుకు జనవరి ఐదవ తేదీన అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు లోక్సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమే సాక్ష్యమని వారు ఓదరిస్తున్నారు అయితే ఈ సమావేశంలో చంద్రబాబు వారితో ఏం చెప్పాలనుకుంటున్నారో అదే సూటిగా ఎక్కడా సుత్తి లేకుండా క్లియర్ కట్ గా చెప్పేశారని వారు పేర్కొంటున్నారు వచ్చేవి ఆషామాషీ ఎన్నికలు కావని చంద్రబాబుకు బాగా అర్థమైందని వారు అంటున్నారు ఎందుకంటే ప్రతిపక్ష నేతగా వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకోవడం నాటి నుంచి ఎన్నికల ఫలితాల్లో తన పార్టీ బంపర్ మెజార్టీ వచ్చిన తర్వాత అదే ప్రశాంత్ కిషోర్కు వైఎస్ జగన్ షేక్ హ్యాండ్ ఇవ్వడం వరకు ఈ మొత్తం ఎపిసోడ్ ఎన్ని మలుపులు తిరిగిందో ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయో అన్ని నాటి ముఖ్యమంత్రిగా కంటే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు కూలంకషంగా తెలుసుకున్నారని వారు గుర్తు చేస్తున్నారు ఓ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఇన్ని చేసి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్నారని అలాంటి వ్యక్తి రానున్న ఎన్నికల వేళ ఇంకెన్ని చిత్రాలు చేస్తారో ఇంకెన్ని సమత్కారాలు జనానికి చూపిస్తారో అనే ఒక చిన్న అనుమానం మాత్రం చంద్రబాబులో నిగూఢంగా దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు అందుకే చంద్రబాబు రానున్న ఎన్నికలు ఆషామాషి వ్యవహారం కాదంటూ ఒకే ఒక్క మాటలో తేల్చి పారేశారని వారు చెబుతున్నారు అందుకే జగన్ ప్రభుత్వ అరాచకాన్ని ఎదిరించాలంటే డిఎంటే డిఎన్ఏ మనస్తత్వం ఉండే నాయకత్వమే ఉండాలని అలాంటి నాయకత్వమే తనకు పార్టీకి కావాలని చంద్రబాబు స్పష్టం చేశారని ఆ క్రమంలో ఇటీవల తన సొంత నియోజకవర్గం కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలను సైతం ఈ సందర్భంగా ఈ సమావేశాల్లో నేతలకు చంద్రబాబు వివరించారని పేర్కొంటున్నారు అంతేకాదు వారంలో మూడు రోజులు ప్రజల్లోకి వెళ్లాలని నాయకులకు చంద్రబాబు సూచించారని అందుకే గ్రామస్థాయి నుంచి పనిచేస్తేనే గెలుపు సాధ్యమయ్యే అవకాశాలు మెండిగా ఉన్నాయని ఆదేశంగా పనిచేస్తే వైఎస్ జగన్ అనే మదపుటేనుగు కుంభస్థలాన్ని పగలగొట్టచ్చున్న చంద్రబాబు లీడర్లకు గెలుపు దేశం చేశారని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు ఒకవేళ పనిచేయని వాళ్లు ఉంటే పక్కన కూర్చోండి అంటూ ఈ సమావేశంలో నాయకులకు చంద్రబాబు చాలా కూల్గా వాత పెట్టారని పార్టీ కోసం పనిచేయకుండా ప్రజల్లోకి వెళ్లకుండా గెలవాలి పార్టీ అధికారంలోకి రావాలంటే కుదిరే పని కాదని చంద్రబాబు ఈ సందర్భంగా వాస్తవ పరిస్థితులను నాయకులు కళ్లకు కట్టినట్లు వివరించారని చెబుతున్నారు ఇక తెలుగుదేశం పార్టీ స్థాపించి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీకి నలభై ఏళ్ళు అవుతుందని అలాగే రానున్నది టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్వవిఖ్యాత నట సౌరవభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి సంవత్సరమని ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అవకాశాలని వీటిని వేదికగా చేసుకుని ముందుకు సాగాలని కూడా ఈ సందర్భంగా నాయకులకు చంద్రబాబు వివరించారని వారు పేర్కొంటున్నారు అలాగే టీడీపీ పట్ల అధికార జగన్ పార్టీ అనుసరిస్తున్న వైఖరితో పాటు ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు వలబరిని వంశీల వ్యాఖ్యలు ఆక్రమంలో మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సభలో అడుగు పెడతానంటూ ప్రతిపక్ష నేతగా చేసిన సభదం ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ జనంమదిలో ఇంకా బలంగా అలాగే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు వీటికి తోడు చంద్రబాబు తన స్పీడ్ను ఇంకొంచెం పెంచి దూసుకుపోతే జగన్ పార్టీ రెక్కలు విరవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేసి మరీ చెప్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి